దేని గురించి స్క్రిప్ట్ వస్తున్నాం అనేది కొంచెం మీ గురించి చెప్తాను. అందుకే కదా ఈరోజు మన బైబిల్లోని ఎస్తేరు గ్రంథం నుంచి ఒక స్క్రిప్ట్ రూపంలో చూద్దాం, అందరూ కూడా వీక్షించండి అంటే చూడండి. ఎస్తేరు ఒక యూదురాలు, ఎస్తేరు అనగా ఒక మరి యొక్క పేరు నక్షత్రం, మరి యొక్క పేరు హదస్స అనగా పరిమళ సువాసనలు అయినటువంటి స్త్రీ. ఎస్తేరు చాలా అందమైనటువంటి స్త్రీ కూడా, అబీగయల్ యొక్క కుమార్తె. అయితే ఆమె తమ్ముడు అయిన మొదటే ఆ కన్నగారి కూతుర్ని పెంచుతాడు, పెంచుతారు చేస్తాడు. ఆ కాలంలో రాజా అహష్వరోజు హిందూ దేశం మొదలుకొని కూర్సు దేశం వరకు అంటే 127 సంస్థానాలు అంటే 127 రాజ్యాలకి రాజు. ఆ రాజ్యాలని అధిపతులకి, ఆ అల్పులకేమి ధనవంతులకేమి అందరికీ కూడా 7 రోజులు గొప్ప విందు చేశాడు మహేశ్వరరాజు. 7వ రోజున ఆ రాజు విందులో బాగా మత్తు అంటే త్రాగి తిని మత్తుడై ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలారా మరియు అధిపతులు, మీకు ఈ విందు బహుగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? అయితే ఈరోజు మీకు ఇంకొక శుభవార్త, మా మహారాణి అయిన వస్తీని మీ ముందు కనపరచారు. ఎవరక్కడ? మీరు అంతఃపురమునకు వెళ్ళి నా మాటగా మహారాణి అయిన వస్తీని ఇచ్చటకు తోడుకొని స్త్రీలారా ఇందులో ఆనందించుతున్నారా? మొహమాట పడకండి. సీతా మహారాణి పదార్థం అన్ని ఎంతో రుచికరంగా ఉన్నది. ఇంత మంచి పదార్థం ఉండడం మీకు ఎక్కడన్నా చూడలేదు. మీకు మా ధన్యవాదాలు మహారాణి. మీ అంతస్తు కదా కారణం రాజుగారు ఇప్పుడు నన్ను రాకుండా రాను రాలేదని చెప్పు. ఏమిటి, మేము ఆగ్రహించినను మహారాణి గారు రాలేమని చెప్పారు. అయితే తక్షణమే వెళ్ళి కాలజ్ఞానిని ప్రవేశపెట్టుకొని రండి. కాలజ్ఞాని మరి వస్తీ విషయం మీకు తెలిసే ఉన్నది, దీనిపై మీ అభిప్రాయం తెలుపు. అలాగే మీరు చెప్పినట్లే చేసిన
నీవు నా మనసుకు నచ్చు. ఇక మీదట నీవు ఈ దేశమునకు మరియు నాకును రాణి అయి ఉండు. ఇదిగో ఈ కిరీటము ధరింపజేయుచున్నా. కావున ఈ కీడు నుండి
రాసులతో మనవి చేయండి. ఏదేమైనా ఈ విషయం గురించి, ఈ వీడియో గురించి తప్పించుకుంటే దేవుడిని ముందుగా రాజులకు యోచించమని చెబుతున్నాను. సుశాంత్ కోటలో ఇష్టమైనంతని సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి. నేను నా చెలిక తల్లిని ఉపవాసము ఉండుము. రాజపుత్రము నేను ప్రవేశించట వ్యతిరేకమైనను, రాజులతము నేను ప్రవేశించదను, నేను నశించదను.
వందనములు మహారాజా. వందనములు రాను చెప్పు. మీ దృష్టిని నేను దయపొందినదన్నదైతే నా విజ్ఞాపనము ఆలకించండి మహారాజా. నా ప్రాణములకు నా చెల్లెల ప్రాణములను సంహరించాలని కుట్రలు జరుగుతున్నాయి మహారాజా. ఏమిటి నా రాజ్యంలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నావా? ఎవరు మహారాణి? ఇదిగో మన భగవానైన విరోధి యొక్క దుష్టుడైన ఈ హామాని మహారాజా. ఈ హామా? అవును మహారాజా. ఎవరక్కడ? ఈ కిరాతకుడిని పంపించు. మహారాణి, రాజుగారికి మీరు దయచేసి అలా చెప్పకండి. ఆయన నన్ను నా జాతిని కూడా నాశనం చేయగలరు. మీ పాదములు పట్టుకునేదమ్మా. నన్ను క్షమాభిక్ష పెట్టండి మహారాణి. దయచేసి చెప్పకండి మహారాణి. ఎంతటి గౌరవం! నీవు మహారాణినే కాసేదమ్మా. ఎవరక్కడ? బంధించుడి. ఎక్కడైతే 50 అడుగుల ఉరిపోయ్యను వరదకై గురించి చేయించినాడో అదే ఉరిపోయ్య మీద ఈ గోరెను ఈ పాపి అయిన హామాను ఉరిపి. క్షమించండి మహారాజా, క్షమించండి. నా నేను తీసుకున్న గోతులు నీటి పడినట్లయిందని మహారాజా, క్షమించండి. Thank you.